Hi friends, welcome to Lavanya's cooking and crafts. Rice to 15 nimishallo chala easy ga breakfast ela cheskovalo chuddamu. Munduga 2 gantala paatu biyyanni oka rendu saarlu kadigi naan betti unchukovali. Aa tarvata maroka sari kadigi ila mixer jar teeskoni neelu lekokunda naan bettukunna biyyam mottham veskovali. Alage 1 cup పెరుగు వేసుకోవాలి. వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తర్వాత పక్కన పెట్టేసి మనొక బౌల్లో ఒకటి ఉడికించిన బంగాళదుంప తీసుకొని అంతా ఇలాగా మెదుపుకోవాలి. మ్యాషర్తో అయినా మెదుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకుందాము. అలాగే 2 క్యారెట్లు తురిమినది, క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిర్చి తరుగు 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, అలాగే 1 ఇంచు అల్లము సన్నని తరుగు, క్యాప్సికం సన్నని తరుగు, కొత్తిమీర సన్నని తరుగు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని ఇలాగా అన్నీ మిక్స్ చేసుకుందాము. నీళ్ళు చూసుకొని వేసుకోవాలి. ఇలాగా మనకి కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ఉత్తప్పంలాగా వేసుకోవాలి. ఇలాగా దోసపిండి లేదా అనుకున్నప్పుడు కూడా ఇలాగా బియ్యాన్ని నానబెట్టుకుని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ మూత పెట్టేసుకుని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత కాస్త చుట్టూ ఆయిల్ వేసుకొని మరీ తిప్పుకొని అటుపక్క కూడా 1-3 నిమిషాలు కాల్చి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇందులో మిక్స్ అయ్యేలాగా ఇలా మూత పెట్టేసి మరి అలాగే సేమ్ చుట్టూ ఆయిల్ వేసుకొని 2-3 నిమిషాలు కాల్చుకొని తీసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకొని తిప్పుకొని మరొక 2 నిమిషాల పాటు కాల్చి తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. నచ్చిందని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఇన్స్టాలో పిక్స్ పెట్టండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.